హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సీఎస్సీఎన్ఐటీ ట్యూటోరియల్ ఫైవ్ ఈరోజు వీడియో టాపిక్ అయితే మీరు తమ్ముళ్ళలో చూసే ఉంటారు కదా ఎస్కేల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చాలామంది అడుగుతున్నారు ఎస్కేల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారని అందుకని ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ వన్ డేటాబేస్ అంటే ఏంటి డేటాబేస్ అనేది ఏంటంటే ఇదొక స్టోరేజ్ లాంటిది అనమాట ఇందులో ఆర్గనైజ్డ్ డేటా అంతా కూడా ఉంటుంది ఇందులో డేటా స్టోర్ చేయడం బట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు డేటాని స్టోర్ చేయొచ్చు రీట్రాక్ చేసుకోవచ్చు మొత్తం డేటాని మేనేజ్ చేయొచ్చు దీన్నే మనం డేటాబేస్ అంటాం ఓకేనా నెక్స్ట్ వాట్ ఈస్ డిబిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇది డేటాని కంట్రోల్ చేయడం లైక్ డేటాబేస్ క్రియేట్ చేయడంలో కానీ మెయింటెనెన్స్ మెయింటైన్ చేయడంలో కానీ ఇదంతా ఒక డేటాబేస్ని ఇది చూసుకుంటుంది అనమాట నార్మల్గా డేటాబేస్ అంటే డేటాబేస్ లోపల డేటాని స్టోర్ చేస్తాం సో స్టోర్ చేసిన దాన్ని ఎప్పుడు అప్పుడు యాక్సెస్ చేసుకుంటాం అది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే అంటే ఆ డేటాబేస్ అంతటిని ఇది ఆర్గనైజ్ చేస్తుంది అనమాట ఇది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇక్కడ డేటాని ఒక డేటా ఫార్మాట్ లో ఒక ఆర్గనైజ్ డేటాని స్టోర్ చేస్తాం ఒక ఫైల్స్ కానీ అలా కాకుండా డేటాని స్టోర్ చేస్తాం నెక్స్ట్ ఆర్డీబీఎంఎస్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా డేటాని స్టోర్ చేయడానికి యూస్ చేస్తాం కానీ ఇక్కడ డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది అంటే టేబుల్స్లో స్టోర్ అవుతుందనమాట టేబుల్స్లో స్టోర్ అయిన డేటా అనేది ఎలా ఉంటుంది అంటే అంత రిలేటెడ్గా ఉంటుంది ఇక్కడ కాలమ్స్ అయినా ఫీ కాలమ్స్ని ఫీల్స్ అంటాం సో ఇక్కడ డేటా అంతా కూడా రిలేటెడ్ డేటా అనేది స్టోర్ అవుతుంది ఆర్డీబీఎంఎస్లో అండ్ నెక్స్ట్ ఎస్క్యూఎల్ ఎస్క్యూఎల్ అంటే ఏంటంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ ఇది ఒక లాంగ్వేజ్ సో ఇదేంటంటే మనము డేటాబేస్తో కమ్యూనికేట్ చేయడానికి ఎస్క్యూల్ అనేది యూజ్ అవుతుంది సో ఇదొక స్టాండర్డ్ లాంగ్వేజ్ మనము ఇక్కడ మనకి ఎలాంటి టాస్క్స్ కావాలన్నా పెర్ఫామ్ చేయొచ్చు అంటే ఇక్కడ మనకి ఎలాంటి టాస్క్స్ కావాలన్నా పెర్ఫామ్ చేయొచ్చు అంటే డేటా స్టోర్ చేయడమైనా అయినా చేసుకోవడమైనా డేటాని క్రియేట్ చేయడమైనా సమ్ ఒక డేటాబేస్ క్రియేట్ చేయడం అన్ని విధాలుగా మనము ఎస్క్యూఎల్తో చేయొచ్చు నెక్స్ట్ అసలు టేబుల్ అంటే ఏంటి ఫీల్డ్ అంటే ఏంటి టేబుల్ అంటే సెట్ ఆఫ్ డేటా డేటా అంతా కూడా ఒక రోస్ అండ్ కాలమ్స్లో ఉంటుంది సో మనకి డేటా కాలమ్స్ అనేవి వెటికల్గా ఉంటాయి రోస్ అనేవి హారిజాంటల్గా ఉంటాయి ఇలా టేబుల్లో డేటాని స్టోర్ చేస్తాం ఫీల్డ్ అంటే ఏంటంటే మనకు ఒక టేబుల్ ఉందంటే దానికి కొన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ టేబుల్ ఉందనుకోండి స్టూడెంట్ ఐడీ స్టూడెంట్ నేమ్ స్టూడెంట్ రోల్ నెంబర్ ఇలా ఇవన్నీ ఉంటాయి కాలమ్స్ అన్నీ ఏంటి అంటే స్టూడెంట్ ఐడీ అనేది ఒక కాలం స్టూడెంట్ నేమ్ అనేది ఒక కాలం స్టూడెంట్ రోల్ నెంబర్ అనేది ఒక కాలం అండ్ స్టూడెంట్ డీటెయిల్స్ ఇస్తాం కదా అవి రోస్ కాలమ్స్ని మనం ఫీల్డ్స్ అంటాం అండ్ నెక్స్ట్ వన్ ప్రైమరీ కీ ప్రైమరీ కీ అనేది ఏంటంటే అక్కడ మనం మెన్షన్ చేసిన డేటా అనేది యూనిక్గా ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఐడి ఐడి అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది అంటే అది గా ఉంటుంది సో టేబుల్లోని ఫస్ట్ కాలం యూనిక్గా ఉంటుంది అండ్ దాన్నే మనం ప్రైమరీ కీ అంటాం అండ్ ఆ ఐడి అనేది నాట్ నల్ మెన్షన్ చేసేటప్పుడు ఐడి అనేది ఖచ్చితంగా వాల్యూ ఇవ్వాలి వాల్యూ ఇవ్వకుండా అది స్టోర్ చేసుకోవద్దు కాబట్టి నాట్ నల్ అనేది కన్స్టెంట్ ని యూజ్ చేస్తాం అండ్ నెక్స్ట్ వన్ యునిక్కి యూనిక్ కీ అనేది ఏంటంటే ఒక్కొక్క కన్స్టెంట్ ని గా ఐడెంటిఫై చేయడానికి యూనిక్ కీ అనేది యూజ్ అవుతుంది అనమాట అంటే కాలమ్స్ ఈ కీస్ అనేవి సెట్ ఆఫ్ కాలమ్స్లో అయినా కాలమ్స్లో అయినా ఉంటుందన్నమాట యూనిక్నెస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే కాలమ్స్లో అంటే సెట్ ఆఫ్ కాలమ్స్లో ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ వన్ ఫారెన్ కీ ఫారెన్ కీ అనేది ఏంటంటే ఒక టేబుల్లోని ప్రైమరీ కీ ఒక టేబుల్లో ఒక కాలం అనేది ఇంకో టేబుల్కి ప్రైమరీ కీ అయితే దాన్ని ఫారెన్ కీ అంటాం ఒక మనకి టూ టేబుల్స్ ఉన్నాయి అనుకోండి టూ టేబుల్స్లో ఇక్కడ స్టూడెంట్ ఐడీ స్టూడెంట్ నేమ్ ఫస్ట్ టేబుల్లో స్టూడెంట్ ఐడీ స్టూడెంట్ నేమ్ స్టూడెంట్ రోల్ నెంబర్ ఉందనుకోండి నెక్స్ట్ టేబుల్లో స్టూడెంట్ రోల్ నెంబర్ అనేది ఫస్ట్ కాలం అయింది అంటే అది ప్రైమరీ కీ అయింది ఒక టేబుల్లో నార్మల్ కీ ఇంకో టేబుల్లో ప్రైమరీ కీ అయితే దాన్ని ఫారెన్ కీ అంటాం అనమాట నెక్స్ట్ వన్ జాయిన్ జాయిన్ అనేది ఏంటంటే టూ టేబుల్స్ని ఈజీగా జాయిన్ చేయడం అంటే టూ టేబుల్స్ని క్వెరీ యూస్ చేసి జాయిన్ చేస్తాం సో ఇలా జాయిన్ చేసేటప్పుడు కీస్ అనేవి మెయిన్ రోల్ ప్లే చేస్తాయి అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ మనకి చాలా టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉన్నాయి ఇన్నర్ జాయిన్ అవుటర్ జాయిన్ రైట్ జాయిన్ లెఫ్ట్ జాయిన్ ఫుల్ జాయిన్ ఇలా ఉంటాయి అనమాట నెక్స్ట్ వన్ నార్మలైజేషన్ నార్మలైజేషన్ అనేది ఏంటంటే ఇప్పుడు ఒక టేబుల్ని ఎన్ని విధాలుగా తగ్గించవచ్చు డేటాని మనం తగ్గిస్తూ రాస్తాం అనమాట లైక్ మినిమైజ్ చేస్తాం ఎలా అంటే దాన్ని రెడెండెన్సీ అలాగే డిపెండెన్సీ బేస్ చేసుకుని మనము ఆ టేబుల్ని మినిమైజ్ చేస్తూ ఉంటాం దాన్ని నార్మలైజేషన్ అంటారు ఇక్కడ మెయిన్ దీని ఎయిమ్ ఏంటి అంటే డేటా అనేది డిలీట్ అవ్వకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే నేమ్తో రెండు ఉన్నాయి అనుకోండి సో ఒకటే డూప్లికేట్ వాల్యూస్ తీసుకుంటే ఒకటే తీసుకుంటుంది అలా అనమాట దీని మెయిన్ ఏంటంటే యాడ్ కానీ డిలీట్ కానీ మోడిఫై కానీ ని చేయొచ్చు అనమాట ఇదంతా ఒక సింగిల్ టేబుల్లోనే చేస్తుంది నార్మలైజేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే నార్మలైజేషన్ అనేది టేబుల్ని మినిమైజ్ చేస్తుంది దాని రిడెండెన్సీ అలాగే డిపెండెన్సీ బేస్ చేసుకొని అండ్ నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ నార్మల్ ఫార్మ్స్ ఈ నార్మల్ ఫార్మ్స్ అనేవి మనకి చాలా టైప్స్ ఉన్నాయి వీటి కోసం నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు ఇంటర్వ్యూస్లో జస్ట్ ఇక్కడ నేను థీరీ థిరిటికల్ పార్ట్ అని చెప్పాను కదా సో థీరీ క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మనం క్వెరీస్ కోసం వీటి కోసం డిస్కస్ చేద్దాం ఈ నార్మల్ ఫామ్స్ అనేవి మనకి ఫస్ట్ నార్మల్ ఫామ్ సెకండ్ నార్మల్ ఫామ్ థర్డ్ నార్మల్ ఫామ్ వాయిస్ రికార్డ్ నార్మల్ ఫామ్ ఫోర్త్ నార్మల్ ఫామ్ ఫిఫ్త్ నార్మల్ ఫామ్ సిక్స్త్ నార్మల్ ఫామ్ ఇలా ఉన్నాయి నెక్స్ట్ వన్ ఏంటి అంటే వ్యూ వ్యూ అనేది ఏంటంటే ఒక టేబుల్ని మనకు కావాల్సినట్టుగా మనం వర్చువల్గా ఒక వ్యూ అనేది క్రియేట్ చేసుకుంటాం అనమాట కావాల్సిన డేటా మాత్రమే ఒక వ్యూ అనమాట లైక్ ఇప్పుడు ఒక టేబుల్ లోని హండ్రెడ్ రోస్ ఉన్నాయి హండ్రెడ్ రోస్ ఆఫ్ డేటా ఉంది కానీ మనకు అక్కడ ఫిఫ్టీ రోస్ ఆఫ్ డేటా కావాలి సో దానికి ఒక వ్యూ క్రియేట్ చేసుకుంటాం అనమాట సో ఇలా వ్యూ క్రియేట్ చేయడం బట్టి ఏమవుతుందంటే దానికి ఎక్కువ స్పేస్ తీసుకోదు అండ్ అలాగే మనకు కావాల్సిన డేటా అనేది ఉంటుంది ఒకటి ఒకటి కన్నా ఎక్కువ కాలం ఎక్కువ టేబుల్స్ని కూడా మనం కంబైన్ చేయొచ్చు ఈ వ్యూలో ఇలా వ్యూ అనేది యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ ఇండెక్స్ ఇండెక్స్ అనేది ఏంటంటే మనకి రికార్డ్స్ అనేవి స్టోర్ చేస్తాం కదా రికార్డ్స్ అంటే ఏంటి రోస్ కదా ఫీల్స్ అంటే కాలమ్స్ సో రికార్డ్స్ స్టోర్ చేసినవి మనకి ఈజీగా ఫాస్ట్గా రీట్రైప్ చేసుకోవడానికి ఇండెక్స్ అనేది యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ క్వెరీ క్వెరీ అంటే ఏంటంటే ఇది డేటాబేస్లో రాసే కోడ్ అనమాట మనకి కావాల్సిన డేటాని యాక్సెస్ చేసుకోవడానికి ఒక ఒక పీస్ ఆఫ్ కోడ్ రాస్తాము అదే క్వెరీ అనమాట ఈ క్వెరీ అనేది ఎలా ఉంటుందంటే లైక్ ఇంగ్లీష్లోనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డేటాబేస్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇస్తాం అదొక క్వెరీ ఇలా అనమాట చిన్న పీస్ ఆఫ్ కోడ్ ఇచ్చి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది కదా దాన్ని క్వెరీ అంటాం సబ్ క్వెరీ అంటే ఏంటంటే క్వెరీ లోపల క్వెరీ రాస్తాం అంటే ఔటర్ క్వెరీ ఇన్నర్ క్వరీ ఔటర్ క్వెరీని ఏమంటాం అంటే మెయిన్ క్వెరీ అంటాం ఇన్నర్ క్వరీని సబ్ క్వెరీ అంటాం అనమాట సబ్క్వెరీ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఆ తర్వాత ఆ రిజల్ట్ అనేది మెయిన్ క్వెరీకి పాస్ అవుతుంది అనమాట ఈ విధంగా సబ్క్వెరీ అంటే ఏంటో చెప్తాం ఇవన్నీ బేసిక్ థిరిటికల్ క్వశ్చన్స్ ట్రిగర్ అంటే ఏంటి ఈ ట్రిగర్ అనేది ఒక కోడ్ లేదా ఇది ఒక ప్రోగ్రామ్ ఇది ఏం చేస్తుంది అంటే ఏదో ఒక టేబుల్ గాని వ్యూ గాని దాని రెస్పాన్స్ అనేది ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంది ఇంకా చెప్పాలంటే మెయిన్లీ డేటాబేస్ లో ఇంటిగ్రిటీ అనేది మెయింటైన్ అవ్వడానికి ఈ ట్రిగర్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే స్టోర్డ్ ప్రొసీజర్ ఈ స్టోర్డ్ ప్రొసీజర్ అనేది ఇది ఏంటంటే ఇది ఒక ఫంక్షన్ ఇందులో అంటే ఎస్క్యూల్ స్టేట్మెంట్స్ ఉంటాయి ఈ ఎస్క్యుల్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే డేటాబేస్ సిస్టమ్ ని యాక్సెస్ చేసుకుంటుంది ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అన్ని కూడా మనకు ఒక స్టోర్డ్ ప్రొసీజర్ లో రాస్తాం అనమాట ఇవి ఎప్పుడు ఎక్స్క్యూట్ అవుతాయి అంటే అవి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎక్స్క్యూట్ అవుతాయి లైక్ మనకి డేటా ఈ విధంగా స్టోర్ అవ్వాలి అని ఒక స్టోర్డ్ ప్రొసీజర్ రాస్తాం అనమాట అది ఇది లైక్ మనం తీసుకున్న డేటాకి సింటెక్స్ లా చెప్పొచ్చు ఈ విధంగా స్టోర్ అవ్వాలి అని చెప్పి ఒక స్టోర్డ్ ప్రొసీజర్స్ రాస్తూ ఉంటాం ఇవి స్టోర్డ్ ప్రొసీజర్స్ అండ్ నెక్స్ట్ వన్ కన్స్ట్రెంట్ ఈ కన్స్ట్రెంట్స్ అనేవి ఏంటంటే మనకి ఒక టేబుల్ యొక్క డేటా అనేది ఈ విధంగా ఉండాలి అని చెప్పేటట్టు రూల్స్ అనమాట అంటే వాల్యూస్ ఈ విధంగా ఉండాలి అని ఒక రూల్స్ అనేవి ఉంటాయి వాటి వాటిని మనం కన్స్ట్రైంట్స్ అంటాం ఇవి ఎక్కడ అంటే ఎస్క్యూఎల్ టేబుల్లోని ఉన్న ఒక ఫీల్డ్ ఫీల్డ్కైనా అప్లై చేయొచ్చు లేదంటే మల్టిపుల్ ఫీల్డ్స్ కైనా మనం ఈ రూల్స్ ని అప్లై చేయవచ్చు టేబుల్ క్రియేట్ చేసినప్పుడే ఈ రూల్స్ అప్లై చేస్తాం లేదు అంటే ఒక్కొక్కసారి మనం ఆల్టర్ టేబుల్ అని కూడా యూస్ చేసుకుని కమాండ్ లో అప్పుడు కూడా మనము ఈ కన్స్ట్రైండ్స్ ని అప్లై చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఐడి ఉందనుకోండి ఐడి అనేది అవ్వకూడదు అంతే కదా ప్రతి ఒక్కరికి ఒక ఐడియా అనేది జనరేట్ అవ్వాలి సో ఐడి అనేది అవ్వకూడదు అంటే నాట్ నల్ ఇదొక కన్స్ట్రైంట్ నెక్స్ట్ చెక్ ఇదొక కన్స్ట్రైంట్ డిఫాల్ట్ ఇదొక కన్స్ట్రైంట్ యూనిక్ ఇండెక్స్ ప్రైమరీ కి ఫారెన్ కి ఇవన్నీ ఏంటి అంటే కన్స్ట్రైంట్స్ వీటిని మనం కన్స్ట్రైంట్స్ అంటాం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే డేటా ఇంటిగ్రిటీ డేటా ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే ఇది ఒక డేటా ఏదైతే డేటాబేస్ లో స్టోర్ అయిందో ఆ డేటా యొక్క ఆక్యురసీ అలాగే కన్సిస్టెన్సీ చెప్పేది డేటా ఇంటిగ్రిటీ ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు ఒక అప్లికేషన్ లో అయినా ఒక డేటాబేస్ లో అయినా డేటా స్టోర్ చేసినప్పుడు కొన్ని రూల్స్ ఫాలో అవుతాము ఆ డేటా అనేది మనకి ఎలా ఉండాలంటే యాక్యురేట్ గా అలాగే కన్సిస్టెంట్ గా ఉండాలన్నమాట సో దాన్ని మనం డేటా ఇంటిగ్రిటీ అంటాం నెక్స్ట్ వన్ ఆటో ఇంక్రిమెంట్ ఆటో ఇంక్రిమెంట్ అనేది ఇండి నార్మల్ గా మన రియల్ లైఫ్ లో చూసుకుంటే ఒక థౌజండ్ రోస్ ఉన్నాయనుకోండి ఒక్కొక్క దానికి నెంబర్స్ ఇవ్వలేం అంతే కదా అదే ఒక టెన్ థౌసండ్ రోస్ ఉన్నాయనుకోండి ఒక్కొక్క దానికి ఇవ్వలేం సో ఈజీగా ఏం చేయాలంటే మనం ఆటో ఇంక్రిమెంట్ కీవర్డ్ యూజ్ చేస్తే మనకి యునిక్ నెంబర్స్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతాయి అనమాట ఒక కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేయగానే ఒక నెంబర్ అనేది క్రియేట్ అయిపోతుంది టేబుల్లో అలా దానికి మనం ఆటో ఇంక్రిమెంట్ అనేది యూజ్ చేస్తాం ఒరాకిల్ లో అయితే ఆటో ఇంక్రిమెంట్ యూజ్ చేస్తాము అదే ఎస్క్యూఎల్ సర్వర్ లో అయితే ఐడెంటిటీ కీవర్డ్ యూస్ చేస్తాం ఇది ఆటో ఇంక్రిమెంట్ అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే సెల్ఫ్ జాయిన్ జాయిన్స్ మనం ఇన్నర్ జాయిన్ అవుటర్ జాయిన్ ఇవన్నీ చూసాం కదా సెల్ఫ్ జాయిన్ సెల్ఫ్ జాయిన్ అనేది ఏంటంటే ఇది ఒక క్వెరీ ఇదేంటి అంటే దాని అంతా కంపేర్ చేసుకుంటుంది ఎలా అంటే ఇప్పుడు ఒక కాలం తీసుకున్నాం అనుకోండి ఆ కాలమ్స్ దాని వేరే కాలమ్స్ ఆ కాలంలో ఉన్న వాల్యూస్ అనేవి వేరే వాల్యూస్ తో కంపేర్ చేసుకుంటుంది అదే కాలంలో అదే టేబుల్ లో అది సెల్ఫ్ జాయిన్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ క్రాస్ క్రాస్ జాయిన్ క్రాస్ జాయిన్ అనేది ఏంటంటే ఇది కార్టీషియన్ ప్రొడక్ట్ అనమాట ఇక్కడ ఏంటంటే నంబర్ ఆఫ్ రోస్ ఏదైతే ఉందో ఫస్ట్ టేబుల్లో అది ఇంకో టేబుల్లో ఉన్న నెంబర్ ఆఫ్ రోస్ తో మల్టిప్లై చేస్తాం అనమాట అంటే ఒక టేబుల్లో ఉన్న నెంబర్ ఆఫ్ రోస్ ఇంకో టేబుల్లో ఉన్న నెంబర్ ఆఫ్ రోస్ రెండు కూడా మల్టిప్లై చేస్తాం అందుకే కార్టీషియన్ ప్రొడక్ట్ అన్నాం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ క్రాస్ జాయిన్ చేసేటప్పుడు మనకి వేర్ క్లాస్ యూస్ చేసాం అనుకోండి వేర్ క్లాస్ యూస్ చేసుకొని మనం దానికి ఆ క్వెరీ అనేది ఇన్నర్ జాయిన్ యూజ్ చేసుకుని కూడా రాయచ్చు ఇలా అనమాట కార్టీషియన్ ప్రొడక్ట్ చేస్తాం క్రాస్ జాయిన్ అయితే అండ్ నెక్స్ట్ వన్ కొలేషన్ కొలేషన్ అనేది ఏంటంటే ఇది ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఇది ఏం చేస్తుంది అంటే డేటా క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని సార్ట్ చేయడం కంపేర్ చేయడం చేస్తుంది అనమాట ఇది కొలేషన్ అండ్ నెక్స్ట్ క్లాజ్ ఈ క్లాజ్ అనేది ఏంటంటే రిజల్ట్ అనేది మనకి లిమిట్ గా రావాలి అంటే కండిషన్ ఇస్తాం ఆ కండీషన్ క్లాజ్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూజువల్లీ మనం ఎక్కువగా అయితే సమ్ రోస్ ఆఫ్ డేటా ఉంటుంది అంటే మొత్తం డేటా టేబుల్ అంతా కాకుండా మనకు కావాల్సిన మాత్రమే తీసుకోవాలనుకోండి అలాంటప్పుడు వేర్ కండిషన్ ఇస్తాం అనమాట అక్కడ వేర్ అనేది వేర్ క్లాజ్ అవుతుంది అనమాట అలా నెక్స్ట్ వన్ అలియాస్ అలియాస్ అనేది ఏంటంటే దేని బదులుగా ఒక టేబుల్ నేమ్ మార్చాలనుకోండి సో టేబుల్ నేమ్ ని వేరే విధంగా కూడా ఇవ్వాలి అన్నట్టుగా అలియాస్ యూజ్ చేస్తాం టేబుల్ కైనా కాలం కైనా అయినా ఎలాగైనా ఇది రిఫర్ చేసుకోవచ్చు వేర్ క్లాజ్ ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాం నార్మల్ గా ఎగ్జాంపుల్ చూడండి సెలెక్ట్ ఎస్టీ డాట్ స్టూడెంట్ ఐడి ఎగ్జాంపుల్ రిజల్ట్ ఫ్రమ్ స్టూడెంట్ ఎస్టి సో స్టూడెంట్ అనే టేబుల్ ఏంటి ఎస్టీ అనుకున్నాం సింపుల్ గా ఎగ్జామ్ అనేది ఈఎక్స్ అనుకుంటే వేర్ ఎస్టీ డాట్ స్టూడెంట్ ఐడి ఈక్వల్స్ టు ఈఎక్స్ డాడీస్ ని మనం తీసుకుంటున్నాం ఈక్వల్ చేస్తున్నాం సో మనం టేబుల్ నేమ్ నైనా కాలం నేమ్ మార్చాలనుకుంటే అలియాస్ యూజ్ చేస్తాం నెక్స్ట్ వన్ ఏంటి అంటే ట్రంకేట్ అండ్ డ్రాప్ స్టేట్మెంట్స్ రెండు కూడా నార్మల్గా డిలీట్ చేయడానికి యూజ్ చేస్తాం కదా కానీ ఏంటి అనేది చూద్దాం ట్రంకేట్ అనేది ఏంటంటే టేబుల్ అలానే ఉంచుతుంది దాని లోపల ఉన్న డేటాను డిలీట్ చేస్తుంది ట్రంకేట్ ఆప్షన్ డ్రాప్ అనేది ఏంటంటే మొత్తం డేటాబేస్ నుంచి ఆ టేబుల్ని రిమూవ్ చేస్తుంది డ్రాప్ డ్రాప్ మొత్తం డేటాబేస్ నుంచి ఆ టేబుల్ని రిమూవ్ చేసేది ఏంటి అంటే డ్రాప్ ఇది ట్రంక్ కి డ్రాప్ కి ఉన్న డిఫరెన్స్ ఎస్కేల్ లోని నార్మల్ ఫామ్స్ కోసం మనం ప్రీవియస్ క్వశ్చన్స్ లో డిస్కస్ చేసాం ఇప్పుడు ఫస్ట్ నార్మల్ ఫామ్ అంటే ఏంటి సెకండ్ నార్మల్ ఫామ్ థర్డ్ నార్మల్ ఫామ్ వీటి కోసం తెలుసుకుందాం ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి ఖచ్చితంగా అడుగుతారు సో ఫస్ట్ నార్మల్ ఫామ్ అనేది ఏంటంటే ఇది టూ కండిషన్స్ ని సాటిస్ఫై చేయాలి అది ఏంటి అంటే అందులో అటోమిక్ వాల్యూస్ ఉండాలి అండ్ రిపీటింగ్ గ్రూప్స్ అనేవి ఉండకూడదు ఈ టూ కండిషన్స్ ని సాటిస్ఫై చేయాలి అటమిక్ వాల్యూస్ ఉండడం అంటే ఏంటంటే ఏదైనా వాల్యూ దాన్ని మనం డివైడ్ చేయలేం అలాంటి వాటిని అటమిక్ వాల్యూస్ అంటాం అండ్ రిపీటింగ్ గ్రూప్స్ అంటే ఏంటంటే ఒక టేబుల్ ఉందనుకోండి అందులో టూ ఆర్ మోర్ కాలమ్స్ అంటే టూ కన్నా ఎక్కువ కాలమ్స్ క్లోజ్లీ రిలేటెడ్గా ఉండడం అనమాట రిపీటింగ్ గ్రూప్ అంటే అటమిక్ వాల్యూస్ అనేవి మాత్రమే ఉండాలి అండ్ రిపీటింగ్ గ్రూప్స్ ఉండకూడదు ఈ టూ కండిషన్స్ సాటిస్ఫై అయితే అది ఫస్ట్ నార్మల్ ఫామ్ అంటాం అండ్ నెక్స్ట్ వన్ సెకండ్ నార్మల్ ఫామ్ సెకండ్ నార్మల్ ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ అది కొన్ని కండిషన్ సాటిస్ఫై అవ్వాలి అదేంటంటే ఫస్ట్ అది ఫస్ట్ నార్మల్ ఫామ్ అవ్వాలి అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే దాంట్లో ఉన్న నాన్ కీ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్లీ ఫంక్షనల్లీ డిపెండెంట్ అవ్వాలి దేని మీద అంటే ప్రైమరీ కీకి ఫుల్లీ ఫంక్షనల్లీ డిపెండెంట్ అవ్వాలి ఈ టూ కండిషన్స్ సాటిస్ఫై అయితే సెకండ్ నార్మల్ ఫామ్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ లోని అట్రిబ్యూట్ బి అనేది ఫంక్షనల్లీ డిపెండెంట్ ఆన్ అట్రిబ్యూట్ ఏ అయింది అనుకోండి కానీ డిపెండ్ అయ్యింది కానీ దాన్ని సబ్సెట్ అవ్వలేదు అప్పుడు బీ అనేది ఫుల్లీ ఫంక్షనల్ అవుతుంది అనమాట ఏ మీద ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెంట్ అవుతుంది సో ఇప్పుడు సెకండ్ నార్మల్ ఫామ్ లోని ఆల్ నాన్ కీ అట్రిబ్యూట్స్ ఆర్ ఫుల్లీ ఫంక్షనల్ అన్నాం సో ఏదైతే నాన్ కీ అట్రిబ్యూట్స్ ఉంటాయో అవి ఫుల్లీ ఫంక్షనల్ అవ్వాలి అండ్ అవి ప్రైమరీ కీ మీద డిపెండ్ అవ్వాలి అంటే సబ్సెట్ కాలేదు అంటే అది ప్రైమరీ కీ మీద డిపెండ్ అయినట్టే కదా ఇలా అనమాట ఇది సెకండ్ నార్మల్ ఫామ్ అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ నార్మల్ ఫామ్ థర్డ్ నార్మల్ ఫామ్ అనేది ఏంటంటే ఇవి టూ కండిషన్ సాటిస్ఫై చేయాలి ఫస్ట్ ఏంటి అంటే అది సెకండ్ నార్మల్ ఫామ్ అయి ఉండాలి అండ్ నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ట్రాన్స్టివ్ ఫంక్షనల్ డిపె ట్రాన్స్టివ్ ఫంక్షనల్ డిపెండెన్సీ అనేది ఉండకూడదు ట్రాన్స్టివ్ ఫంక్షనల్ డిపెండెన్సీ అనేది ఏంటంటే నార్మల్ గా మనకు ఒక రిలేషన్షిప్ ఉంది లైక్ ఏ అనేది ఫంక్షనల్లీ డిపెండెంట్ ఆన్ బి అండ్ బి అనేది ఫంక్షనల్ డిపెండెంట్ ఆన్ సి సో ఈ కేసులో సి అనేది ట్రాన్స్టివ్లీ డిపెండెంట్ ఆన్ ఏ అండ్ బి అంతే కదా ఏ అనేది బీ మీద బి అనేది సి మీద డిపెండ్ అయినప్పుడు సి అనేది ఏ మీద బి మీద ట్రాన్స్టివ్ డిపెండెంట్ అవుతుంది సో ట్రాన్స్టివ్ డిపెండెన్సీ అనేది ఉండకూడదు ట్రాన్స్టివ్ ఫంక్షనల్ డిపెండెన్సీ అనేది ఉండకపోతే ఆ థర్డ్ నార్మల్ ఫామ్ అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫోర్త్ నార్మల్ ఫామ్ ఫోర్త్ నార్మల్ ఫామ్ లోని ఫోర్త్ నార్మల్ ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ ఆ థర్డ్ నార్మల్ ఫామ్ లో అవ్వాలి అండ్ ఇంకో కండిషన్ ఏంటి అంటే క్యాండిడేట్ కి కాకుండా నాన్ ట్రివియల్ మల్టీ వాల్యూ డిపెండెన్సీస్ అనేవి ఉండకూడదు అది ఫోర్త్ నార్మల్ ఫామ్ దీన్నే మనం బాయ్సీ కార్డ్ నార్మల్ ఫామ్ అని కూడా అంటాం ఇది మెయిన్లీ ఫస్ట్ నార్మల్ ఫామ్ సెకండ్ నార్మల్ ఫామ్ థర్డ్ నార్మల్ ఫామ్ ని బేస్ చేసుకొని బిల్డ్ చేసిన నార్మల్ ఫామ్ ఇక్కడ డేటాబేస్ ఒక వాయిస్ కార్డ్ నార్మల్ ఫామ్ రిక్వైర్మెంట్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీట్ అవ్వాలి అండ్ ఇంకోటి ఏంటి అంటే మల్టీవాల్యూ డిపెండెన్సీ అనేది ఉండకూడదు ఇది గుర్తుపెట్టుకోండి మల్టీ వాల్యూ డిపెండెన్సీ అనేది ఉండకూడదు ఒక వాల్యూ మల్టిపుల్ వాల్యూస్ మీద డిపెండ్ అవ్వకూడదు అనమాట అప్పుడు అది ఫోర్త్ నార్మల్ ఫామ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ ఫిఫ్త్ నార్మల్ ఫామ్ ఫిఫ్త్ నార్మల్ ఫామ్ అనేది మెయిన్లీ టూ కండిషన్స్ అది ఆల్రెడీ ఖచ్చితంగా ఫోర్త్ నార్మల్ ఫామ్ లో ఉండాలి అండ్ దాన్ని ఫర్దర్ గా నాన్ లాస్ డీకంపోజ్డ్ దాన్ని మనం డీకంపోజ్ చేయడానికి అవ్వకూడదు అనమాట అది ఫిఫ్త్ నార్మల్ ఫామ్ ఇవి ఫైవ్ నార్మల్ ఫార్మ్స్ అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్ యూనిక్ ఇండెక్స్ క్లస్టర్డ్ ఇండెక్స్ యూనిక్ ఇండెక్స్ క్లస్టర్డ్ ఇండెక్స్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ యూనిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఇండెక్సింగ్ అనేది డూప్లికేట్ వాల్యూస్ అనేవి ఉండకూడదు ఫీల్డ్ లో అంతే కదా అప్పుడు ఆ కాలం ఏమవుతుంది అంటే యునిక్గా ఉంటుంది లైక్ డూప్లికేట్ వాల్యూస్ అనేవి కాలంలో ఉండకూడదు అప్పుడు కాలంలో యూనిక్ డూప్లికేట్ వాల్యూస్ లేకపోతే అది యూనిక్ ఇండెక్స్డ్ అవుతుందనమాట యూనిక్ ఇండెక్స్ అనేది ఎలా అప్లై చేస్తామంటే ఆటోమేటిక్గా ప్రైమరీకి అది అప్లై అవుతుంది అది ప్రైమరీకి ఏదైతే ఉందో అది యూనిక్గా ఉండాలని మనం ఇస్తాం సో అది యూనిక్ ఇండెక్స్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ క్లస్టర్డ్ ఇండెక్స్ క్లస్టర్ ఇండెక్స్ అనేది ఏంటంటే ఈ ఇండెక్స్ అనేది రీ ఆర్డర్స్ ఫిజికల్ ఆర్డర్ మనం ఒక ఫిజికల్ ఆర్డర్ ఇస్తాం కదా ఆ ఫిజికల్ ఆర్డర్ని కూడా రీఆర్డర్ చేయొచ్చు సో రీఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఆ వాల్యూస్ బేస్ చేసుకుని మనము సర్చ్ చేసుకోవచ్చు ఇండెక్స్ అనేది సో ప్రతి టేబుల్కి మాక్సిమం మనము ఒక క్లస్టర్ ఇండెక్స్ అనేది ఇస్తాం అన్నమాట ఇది క్లస్టర్డ్ ఇండెక్స్ అండ్ నెక్స్ట్ వన్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఇదేంటి అంటే ఇది ఫిజికల్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని మార్చలేము దానికి ఆ టేబుల్ కు ఉన్న అదే ఆర్డర్ అనేది మెయింటైన్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక వెయ్యి క్లాస్ ఒక థౌజండ్ రోస్ ఉన్నాయనుకోండి ఆ థౌజండ్ రోస్ అనేది వాటి ఇండెక్స్ అనేది మనం మార్చలేము అనమాట ఒక టేబుల్లో మనకి త్రిబుల్ నైన్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అనేవి ఉంటాయి ఒక క్లస్టర్డ్ ఇండెక్స్ ఉంటుంది త్రిబుల్ నైన్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వన్ కర్సర్ కర్సర్ అనేది ఏంటంటే ఇదొక సీక్వెల్ లోని మనకి టెంపరీ వర్క్ ఏరియా అనమాట ఇది మనకి మెమొరీలో క్రియేట్ అవుతుంది ఎప్పుడు అంటే ఒక ఎస్కేల్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి అప్పుడు ఒక కర్సర్ అనేది క్రియేట్ అవుతుంది టెంపరీగా ఈ కర్సర్ లో మనకి సెట్ ఆఫ్ రోస్ ఉంటాయి ఈ సెట్ ఆఫ్ రోస్ అన్ని కూడా ఒక పాయింటర్ ని ఐడెంటిఫై చేస్తుంది ఏదైతే ఉందో కరెంట్ రోని ఒక పాయింటర్ ద్వారా కరెంట్ రోని ఐడెంటిఫై చేస్తుంది అనమాట కర్సర్ ఇప్పుడు మనకి సెట్ ఆఫ్ రోస్ ఉన్నాయి మనం తీసుకెళ్లి కర్సర్ ని ఒక ఏదో ఒక దాని మీద పెట్టామనుకోండి సో కర్సర్ బేస్ చేసుకుని ఆ పర్టికులర్ రోని ఐడెంటిఫై చేస్తున్నాం ఇది డేటాబేస్ లోని ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని డేటా రీట్రాక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది బాగా ఈ కర్సర్స్ అనేవి మనకి టూ టైప్స్ ఉంటాయి ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ కర్సర్స్ అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే రిలేషన్షిప్స్ అసలు రిలేషన్షిప్ అంటే ఏంటంటే డేటాబేస్ లో రిలేషన్షిప్స్ ఉంటాయి అవి ఏంటి అంటే టేబుల్స్ మధ్య కనెక్షన్ అనమాట టేబుల్స్ మధ్య టేబుల్ కి అండ్ డేటాబేస్ కి మధ్య కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి అవి వాటిని మనం రిలేషన్ డేటాబేస్ రిలేషన్షిప్స్ అంటాం అవి మెయిన్లీ ఎలాంటి అంటే వన్ టు వన్ వన్ టు మెనీ మెనీ టు వన్ సెల్ఫ్ రిఫరెన్సింగ్ ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్స్ అనేవి ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే డీ నార్మలైజేషన్ నార్మలైజేషన్ కోసం చూసాం డీ నార్మలైజేషన్ అనేది ఏంటంటే ఒక టెక్నిక్ ఇది ఏం చేస్తుంది అంటే హైయర్ నుంచి లోవర్ నార్మల్ ఫార్మ్స్ డేటాబేస్ యొక్క హయ్యర్ నుంచి లోవర్ నార్మల్ ఫార్మ్స్ కి డేటాని మనం యాక్సెస్ చేసుకోవచ్చు సో ఒకవేళ మనం రిలేటెడ్ టేబుల్స్ తీసుకున్నాం అనుకోండి రిలేటెడ్ టేబుల్స్ నుంచి మనం డేటా ఏం చేస్తామంటే రెడన్ రెటెండెన్సీ చేసుకోవచ్చు కదా సో ఆ రెడన్సీ అనేది డీ నార్మలైజేషన్ లో చేస్తాం అనమాట నెక్స్ట్ వన్ సబ్ క్వెరీ అంటే క్వరీ లోపల క్వెరీ రాస్తాము అది మనకు ఆల్రెడీ తెలుసు ఈ సబ్ క్వెరీ కొన్ని టైప్స్ ఉంది అవి ఏంటంటే కొరిలేటెడ్ నాన్ కొరిలేటెడ్ సబ్ క్వెరీ ఏంటంటే దీన్ని మనం ఇండిపెండెంట్ క్వెరీ కింద తీసుకోలేము ఇది ఏం చేస్తుంది అంటే టేబుల్ లో ఒక కాలం ని రిఫర్ చేస్తుంది ఏదైతే అది మెయిన్ క్వెరీ నుంచి తీసుకుంటాం అనమాట ఇది మెయిన్ క్వరీతోనే లింక్ అయి ఉంటుంది కొరిలేటెడ్ అని అందుకే అంటున్నాం నాన్ కొరిలేటెడ్ ఏంటంటే ఇది ఇండిపెండెంట్ క్వరీ అనమాట మనకి దీని దీని అవుట్పుట్ మెయిన్ క్వరీతో ఏం సంబంధం ఉండదు అలాంటివి కొరిలేటెడ్ క్వరీస్ నాన్ కొరిలేటెడ్ క్వరీస్ అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే అగ్రిగేట్ అండ్ స్కేలర్ ఫంక్షన్స్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేవి ఏంటంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి అప్పుడు అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాం మ్యాక్స్ కౌంట్ అలాంటి వాటికి అగ్రిగేట్ ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం స్కాలర్ అంటే ఏంటంటే స్ట్రింగ్ రిలేటెడ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా వాటిని క్యాలిక్యులేట్ చేస్తాం అప్పర్ కేస్ లోవర్ కేస్ ఇలాంటివి వస్తాయి అనమాట స్కాలర్ ఫంక్షన్లోకి నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఒక ఎగ్జిస్టింగ్ టేబుల్ నుంచి కొత్త టేబుల్ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది నెక్స్ట్ క్వశ్చన్ హౌ కెన్ యూ క్రియేట్ అన్ ఎంప్టీ టేబుల్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ టేబుల్ సో అది ఎలా అంటే సెలెక్ట్ స్టార్ ఇంటూ స్టూడెంట్ టూ ఫ్రమ్ స్టూడెంట్ వన్ స్టూడెంట్ నుంచి ఒక ఒక టేబుల్ నుంచి మనం స్టూడెంట్ టూ అనేది ఒక టేబుల్ స్టూడెంట్ అనేది ఒక టేబుల్ వేరు వన్ ఈక్వస్ టు టూ అన్నాం సో ఇక్కడ వన్ అనేది తీసుకున్నాం అనుకోండి సో వేరు వన్ ఈక్వస్ట్ టూ అంటే సేమ్ స్ట్రక్చర్ అనమాట రోస్ మాత్రం కాపీ ఓన్లీ మనకి స్ట్రక్చర్ కాపీ అవుతుంది ఈ టేబుల్ లో సెలెక్ట్ స్టార్ స్టూడెంట్ టూ సెలెక్ట్ స్టార్ ఇంటూ స్టూడెంట్ టూ ఫ్రమ్ స్టూడెంట్ వన్ వేరు వన్ ఈక్వస్ట్ టూ అన్నప్పుడు సో ఇది అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే రికార్డ్స్ ని ఎలా ఫెక్ చేస్తాం టూ టేబుల్స్ మధ్య రికార్డ్స్ ని ఎలా ఫెక్ చేస్తాం ఇప్పుడు మనకి కామన్ రికార్డ్స్ కావాలనుకోండి వాటిని ఎలా ఫెక్ చేస్తాం అంటే స్టూడెంట్ సెలెక్ట్ స్టూడెంట్ ఐడి ఫ్రమ్ స్టూడెంట్ ఇంటర్సెక్ట్ సెలెక్ట్ స్టూడెంట్ ఐడి ఫ్రమ్ ఎగ్జామ్ ఎగ్జామ్ స్టూడెంట్ టూ టేబుల్స్ తీసుకుంటున్నాం స్టూడెంట్ ఐడి అనేది కామన్ కాలం సో ఇంటర్సెక్ట్ చేస్తాం అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఆల్టర్నేట్ రికార్డ్స్ ఎలా ఫెచ్ చేస్తాం రికార్డ్స్ అనేవి మనకి ఆడ్ అండ్ ఈవెన్ రో నంబర్స్ లో ఉంటాయి కదా సో వాటిని ఫస్ట్ మనం డిస్ప్లే చేసుకోవాలి డిస్ప్లే చేసుకున్న తర్వాత మనం వాటిని ఫెచ్ చేయాలి సో డిస్ప్లే చేయడానికి ఈవెన్ ఆర్డర్ ఎలా ఫైన్ చేస్తామంటే ఇక్కడ మనం చూడండి సెలెక్ట్ స్టూడెంట్ ఐడి ఫ్రమ్ ఏదైతే కావాలో అవి ఇక్కడ మాడ్యులస్ పెర్ఫామ్ చేస్తున్నాం మోడ్యులర్స్ పెర్ఫార్మ్ చేస్తే ఆ మాడ్యుల్ అనేది మాడ్యులర్స్ అనేది జీరో అయింది అనుకోండి ఈవె నెంబర్స్ ఆ మాడ్యులర్స్ అనేది వన్ అయింది అనుకోండి ఆర్డ్ నెంబర్స్ సో మనకి ఒక ఐడియా వచ్చింది ఆర్డ్ నెంబర్స్ ఈవెన్ నంబర్స్ ఫైన్ చేసిన తర్వాత ఆర్డ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ఫైన్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం వాటిని ఫెచ్ చేస్తాం అనమాట నెక్స్ట్ వన్ ఏంటి అంటే యూనిక్ రికార్డ్స్ విత్ ఫ్రం యూనిక్ రికార్డ్స్ ని ఒక టేబుల్ నుంచి ఎలా తీసుకోవాలి సెలెక్ట్ యూనిక్ రికార్డ్స్ ఫ్రమ్ అంటే దానికి మనం డిస్టింక్ట్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేస్తాం సెలెక్ట్ డిస్టింక్ట్ స్టూడెంట్ ఐడి అంటే ఓన్లీ ఒకేలాంటివి అంటే యూనిక్ రికార్డ్స్ ని తీసుకుంటుంది డూప్లికేట్ వాల్యూస్ తీసుకోదు యూనిక్ గా వాల్యూస్ ని తీసుకుంటుంది ఇది యూనిక్ రికార్డ్స్ ని సెలెక్ట్ చేసుకోవడం అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫైవ్ క్యారెక్టర్స్ ని ఫెట్ చేసే కమాండ్ ఫైవ్ క్యారెక్టర్ ని ఫైవ్ క్యారెక్టర్స్ ని ఫెట్ చేసే కమాండ్ ఏంటి అంటే సెలెక్ట్ సబ్స్ట్రింగ్ సో ఉన్న స్ట్రింగ్ నుంచి స్ట్రింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ ఇలా మనం క్యారెక్టర్స్ ని మనం ఈజీగా ఫెచ్ చేసుకోవచ్చు సబ్ స్ట్రింగ్ యూజ్ చేసి ఒక ప్యాటర్న్ మ్యాచ్ మ్యాచ్ అయిందా లేదా చెప్పడానికి ఏ ఆపరేటర్స్ ని యూజ్ చేస్తాం అనేది నెక్స్ట్ క్వశ్చన్ సో ఇక్కడ లైక్ ఆపరేటర్ యూజ్ చేస్తాం లైక్ ఆపరేటర్ కి ఎలా అంటే ప్యాటర్న్ మ్యాచింగ్ కి ఇది యూస్ చేస్తాం కదా పర్సంటేజ్ యూజ్ చేస్తాం పర్సంటేజ్ అంటే ఏంటంటే ఒక పర్సంటేజ్ యూజ్ చేస్తాం అనుకోండి అది జీరో ఆర్ అంతకన్నా ఎక్కువ క్యారెక్టర్స్ ని మ్యాచ్ చేస్తుంది ఒకవేళ అండర్ స్కోర్ యూజ్ చేస్తే ఓన్లీ ఒక క్యారెక్టర్ని మాత్రమే మ్యాచ్ చేస్తుంది ఇది ప్యాటర్న్ మ్యాచింగ్కి యూజ్ చేస్తాం ఇక్కడ మీకు కింద ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ స్టూడెంట్ నేమ్ అనేది లైక్ పర్సంటైల్ ఏ పర్సంటైల్ అన్నాం అంటే ఏతో ఉన్న స్టూడెంట్ నేమ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి ఏఎంఐ అన్నామనుకోండి ఏఎంఐ అండర్ కోర్ ఇచ్చాం అంటే ఈ ఏఎంఐ ఉన్న నేమ్తో ఎండవ్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది అలా ఈ ఆపరేటర్ అనేది యూజ్ అవుతుంది ఇవన్నీ ఎస్క్యూఎల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్సే ఏ వరకు చెప్పిన దాంట్లో మీకు ఏ డౌట్ ఉన్న కింద కామెంట్ చేయండి మీకు ఏ టాపిక్ కావాలనేది కూడా కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ